My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగి బింగోన్. సో గాయస్, మనకైతే మీ తమ్ముళ్ళు యూస్ వచ్చినట్టున్నారు. సో గాయస్, ఏంటంటే సో టైం అయితే చేంజింగ్ అయితే అయిపోతుంది గాయస్. ఎందుకంటే సో ఇంకా చేంజ్ అయిపోయింది, చాలా సర్వర్కి అయితే చేంజ్ అయింది. ఎందుకంటే సో గాయస్, మనకైతే మ్యాక్సిమం ఒక హండ్రెడ్ కాదు, నాకైతే తెలియదు గాయస్, ఒక మ్యాక్సిమం 50 సర్వర్స్ అయితే ఉంటాయి. సో 50 సర్వర్స్ ఎట్టే టైంలో మనకు అప్డేట్ రిలీజ్ కాగానే సో పెద్ద పెద్ద యూట్యూబర్ కాదు నాన్ స్టాప్ అయితే అందరూ ఓపెన్ చేస్తారు. సో సర్వర్స్ అందరికీ ఏమవుతుంది అంటే సో సర్వర్స్ గ్లిచ్ అవుతూ ఉంటారు. సో సర్వర్ బిజీ అని వస్తుంది, లేకుంటే అట్లాంటి గేమ్స్ అని గ్లిచ్ అవుతూ ఉంటారు. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే సో డిలేట్ చేసేస్తారు గేమ్ అని. సో మళ్ళీ సరే సో అట్లా వేస్ట్ చేయకుండా మీ డాటాని. సో వీళ్ళు ఏం చేశారంటే సో టైమింగ్స్ ఒక్కొక్కరికి ఒక సర్వర్ వరకు అయితే ఇచ్చారు. సో బట్ మనకి ఏంటంటే ఇండియన్ సర్వర్ వరకు ఏంటంటే సో 5:30 అయితే ఓపెన్ అవుతుంది అని చేసి సో వాళ్ళకి ఫిక్స్డ్ టైం అనమాట. సో ఇండియన్ సర్వర్, సో వాళ్ళకి ముందే ఇచ్చారు. సో అప్డేట్ ఇచ్చే ముందే సో వాళ్ళకి ఒక టైం అయితే సెట్ చేసి పెట్టేశారు. సో మనకు 5:30 ఓపెన్ అయింది. సో మనకి ఇంకొక వేరే సర్వర్స్ అయితే ఉన్నాయి. సో మన పక్క ఫోన్లో చూసుకుంటే చెప్తాను. సో ఇంకొక ఇండియన్ సర్వర్స్కి వచ్చేసి మనకైతే 3:30 అయితే వాళ్ళకైతే ఓపెన్ అవుతుంది. సో గైస్, వాళ్ళకు వచ్చేసి 6:00 వరకు బంద్ అయిపోయింది వాళ్ళ గేమ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వాళ్ళకైతే 3:30 వరకు ఓపెన్ అయిపోతుంది. సో వాళ్ళు కొంచెం వాళ్ళకి గ్లిచ్ కాకుండా సో మనకు గ్లిచ్ కాకుండా అయితే సో చాలా సార్లకి అయితే టైం అయితే చేంజ్ అయింది. సో ఇంకొకరు వచ్చేసి 4:30 కొంతమందికి అయితే ఉంది. సో 4:00 కొంతమంది. సో అట్లా 1 అవర్ అయితే డిసిషన్ పెట్టాడు. సో ఎందుకంటే ఎట్ టైంలో అందరూ ఓపెన్ చేసే ఓపెన్ చేసే ఇట్లా మనకైతే గ్లిచ్ అనేది చాలా జరుగుతాయి. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే సో ఒక్కొక్కరు టైమింగ్ అయితే ఒక్కొక్కరు ఇచ్చారు. సో పోయిన్స్ లెక్క సో డైలీ మార్నింగ్ ఓపెన్ చేయండి, మార్నింగ్ ఓపెన్ అయితే. సో అట్లాంటి వీడియోస్ రాకుండా సో వీడైతే చూసుకున్నాడు. సో ఈసారి అయితే టైమింగ్స్ పక్కా అన్నమాట. సో వాళ్ళందరికీ గ్లిచ్ అయితే అవుతుంది. బట్ ఇవాళ స్టక్ అవుతుంది కదా, ఇవాళ అప్డేట్ పడ్డది కాబట్టి సో ఇవాళ అయితే స్టక్ అవుతుంది గేమ్. బట్ గ్లిచ్చెస్ అయితే ఏం జరగవు. సో గేమ్ అయితే నార్మల్ ఆడుకోవచ్చు. సో కొన్ని స్టక్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మ్యాక్సిమం 800 MB లేకుంటే చాలా ఉంటుంది MB. సో అట్లాంటి MBs వచ్చినప్పుడు సో మనకైతే ర్యామ్ అనేది ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో అప్పుడైతే మనకైతే స్టక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కాస్ ఈ టైమింగ్స్ అయితే నేను చెప్పిన అయితే పక్కన. సో చాలా సర్వర్స్కి అయితే టైమింగ్ చేంజ్ అయింది. సో కొంతమందికి అయితే ఇప్పుడు 3:30 4:30 లేకుంటే 5:00. సో 5:30 కొంతమంది 6:00 కూడా పెట్టాడు. సో అట్లా గ్లిచ్చెస్ కాకుండా అయితే కంట్రోల్ చేసుకున్నదానికి అయితే ఉంది. సో మీకు వేరే సర్వర్ నుంచి వీడియో చూసినట్టయితే సో మీకు ఎన్నింటికి ఓపెన్ అవుతుంది అనకైతే కింద కామెంట్ చేయండి. సో చూడకపోతే ఇట్లా మీకు ఏ అంటే ఈ 4 పేజీలలో నీకు ఏది నచ్చింది అంటే గన్ నచ్చిందా, లేకుంటే ఈ డ్రెస్ నచ్చిందా, లేకుంటే ఈ క్యారెక్టర్ నచ్చిందా, లేకుంటే ఈ గోల్డెన్ స్కిన్ నచ్చిందా, మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ బాక్స్ అయితే ఫ్రీగా ఉంటుందా, దానికి కామెంట్ చేయండి. సో 1st పేజ్, 2nd పేజ్, 3rd పేజ్, 4th పేజ్ మీకు క్యారెక్టర్ నచ్చింది, ఏది నచ్చిందో కింద కామెంట్ చేసి సో వాళ్ళకైతే హార్ట్షిప్ ఇచ్చేస్తా. సో నాకు నచ్చిన వాళ్ళకైతే నేను హార్ట్షిప్ ఇవ్వలేదు, జరుగుతలేదు. సో బట్ అందరికి ఇస్తా. సో ఎందుకంటే మన అందరు సబ్స్క్రైబర్స్ కాబట్టి. సో మనకైతే ఇవాళ లైవ్ లేదు ఎందుకంటే ఇవాళ మనకు ఓన్లీ ఫ్రీ ఫైర్ ఆడాల్సి ఉంటుంది. సో ఇవాళ ఫ్రీ ఫైర్ ఓపెన్ కాలే. సో మనకైతే చాలా టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి. సో నేనైతే 5:30 ఓపెన్ చేయగానే ఓపెన్ కాదు, బట్ 5:45 ఓపెన్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది. సో ఓవరాల్ టైమింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సో బట్ ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి అని చెప్తా ఉంటా. సో గైస్, ఇవైతే టైమింగ్స్ అనమాట. సో ఇవైతే టైమింగ్స్ చాలా మంది చేంజ్ అయినాయి. సో వాళ్ళ సర్వర్కి అయితే ఫిక్స్డ్ టైం అయితే పెట్టేశారు. సో మన సర్వర్కి వచ్చి 5:30. ఓకేనా గైస్, మరి థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.